హలో హలో చెప్పండి చెప్పండి ఎవరు అన్న, నేను ఇప్పుడే మీ యూట్యూబ్ వీడియో చూసానమాట. ఏసయ్యని గేసయ్యగా అన్న, ఏంటన్నా ఏంటి అలా అలా చూపిస్తారేంటి? పాపం అలా రాసిలేదుగా బైబుల్లో. బైబుల్లో అన్ని రాసి ఉండవు బ్రదర్. మనం బైబుల్లో రాసినవన్నీ నిజాలు, రాయని అబద్ధాలు అనుకోవటం మన పొరపాటు. బైబుల్లో రాసిందంతా నిజము కాదు, రాయిందంతా అబద్ధము కాదు. బ్రదర్ అర్థమైందా మీకు నా మాట? బైబుల్లో రాసిందంతా నిజం కాదు, రాయిందంతా అబద్ధం కాదు. ఇప్పుడు బైబుల్లో ఇది రాయలేదు అనుకో అది అబద్ధం అని కాదు, ఇది రాశారనుకో అది నిజం అని కాదు. అర్థమైందా? ఇప్పుడు జీసస్ ని యాక్చువల్ గా అసలు రేప్ చేస్తారు సిలువేసే ముందర. అలా అయ్యా, అంత మాట ఏంటి అయ్యా బాబు? రేప్ ఎక్కడ చేశారు? బైబుల్ నుంచి చదివా బ్రదర్. నేను చెప్పింది ముందే చెప్పా, బైబుల్లో రాసిందంతా నిజం కాదు, రాయనిది అబద్ధం కాదు. నా మాట అర్థం చేసుకో బ్రదర్. రాయింది, ఇప్పుడు రాయకుండా ఉంటే అది అబద్ధం, అది అబద్ధం కాదు. ఇప్పుడు బైబుల్ ఇది రాయలేదు కాబట్టి ఇది అబద్ధం అంటారు, ఇది రాశారు కాబట్టి నిజం అంటారు నమ్మడం లేదు మనం. అంటే ఆ మాట రాయలేదు కాబట్టి దాన్ని ఎట్లా అంటే నిజమే అంటున్నావు ఇప్పుడు ఆ మాట? ఇట్లా కరెక్ట్, భలే క్యాచ్ చేసావు బ్రదర్. మీరు అది రాయలేదు వేరే చెప్పారా అంటున్నావు? అవును, అది యాక్చువల్ గా యేసును ఒక్కడే సిలువేయలేదు. మీరు అందరు ఏమనుకుంటారంటే పాపం యేసును ఒక్కడే సిలువేశారేమని అనుకుంటారు. కాదు, రోమన్ సామ్రాజ్యము యేసు పుట్టక ముందు 50 సంవత్సరాల ముందు రోమన్లు వచ్చేసారు, ఆ దేశాన్ని ఆక్యుపై చేశారు, ఇజ్రాయెల్ చేశారు. అంతకుముందు గ్రీకులు పరిపాలించారు. గ్రీకులు పరిపాలించినప్పుడు రోమన్లు, యూదులు వీళ్ళందరూ కలిపి ఒకటే ఆచారం ఉండేది. ఎవరైనా తప్పు చేస్తే మరణ దండన ఎట్లా వేయాలి అంటే బాగా హింసించి కొట్టి సిలువేసి చంపేసేయాలి. ఇది వీళ్ళ ముగ్గురు ఆచారం ఇది. ఓకే బ్రదర్, వింటున్నారు? వీళ్ళ ముగ్గురు ఆచారం అది. ఆచారం అంటే వాళ్ళని కంపల్సరీగా అదే చేస్తారు, వేరే చేయదు. యేసుని సిలువేయక ముందు 10,000 మందిని అలానే సిలువేసి చంపేశారు. యేసు చనిపోయిన తర్వాత అలాంటి వాళ్ళని 50,000 మందిని చంపేశారు, మళ్ళీ సిలువేసి నేరస్తుల్ని. అవునా? ఉదాహరణకి మీకు యేసు సిలువేసినప్పుడు వెనక ఇద్దరు దొంగలు ఉంటారు చూడండి, నేరస్తులు. వాళ్ళ ఆచారం అది, వాళ్ళ ఆచారం అది. యేసుని సిలువేసి చంపటం, బాగా హింసించి కొట్టడం అనేది ఆచారం వాళ్ళది. అది రోమన్లకు గాని గ్రీకులకు గాని మళ్ళీ పోతే యూదులకు గాని ముగ్గురు కలిపి ఒకటే ఆచారం ఉండేది. అది ఎవరికి తెలియదు అను, ప్రతి ఒక్కడు అనుకుంటాడు యేసును ఒక్కడే సిలువేశారు, యేసు ఒక్కడే చచ్చిపోయాడు, యేసు ఒక్కడే రక్తం కార్చాడు. యేసు ఒక్కడే కాదు బ్రదర్, అలాంటి వాళ్ళని చాలా మందిని చంపారు, దగ్గర దగ్గర 60,000 మందిని చంపారు నేరస్తుల్ని. అది తెలుసు అన్నయ్య, కానీ అది అంటే యేసుకు ఒక ప్రత్యేకత ఉన్నది కదా, ఆయన ఏ తప్పు చేయకుండా సిలువెక్కాడని. అంటే ఇప్పుడు వాళ్ళ దృష్టిలో అంటే, ఒకటి బ్రదర్ మీరేం గమనించాలంటే, మన దృష్టిలో కాదు ఇక్కడ చూసుకోవాల్సింది, యూదుల దృష్టిలో చూడాలి మీరు. యూదు దృష్టిలో ఏం చేశాడు? నేను దేవుడు కుమారుణ్ణి కుమారుణ్ణి చెప్పుకుంటూ తిరిగాడు. అది తప్పు, వాళ్ళ దృష్టిలో తప్పు, యూదుల దృష్టిలో. అందుకే యూదులంతా బలవంత పెడితేనే రోమన్ యొక్క పిలాత్, రోమన్ గవర్నర్ అంటారు అతన్ని మనకి ఇప్పుడు భాషలో చెప్పుకోవాలంటే. అతను రోమన్ కు సంబంధించిన గవర్నర్, అతను ఆ రాష్ట్రం అని. ఇప్పుడు రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు కదా మనకి, అతను తెలుగులో పిలాతు అంటారు. అలానే ఆ అక్కడ యేసు పరిపాలిస్తున్న ఆ యొక్క ఊరికి ఈయన పిలాతుకు ఉండేవాడు ఒకడు, రోమన్ సంబంధించిన అతను. వీళ్ళంతా యూదులు వెళ్ళి, బాబు వీడు మమ్మల్ని హింసిస్తున్నాడు, దేవుని కుమారుని అది అని చెప్పుకుంటున్నాడు అని చెప్తే, అప్పుడు ఏం చేయమంటారు? ఇతను ఏం తప్పు చేయలేదు కానీ అడుగుతారు వాళ్ళు. తప్పు అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి? ఒక రేపు కానీ, ఒక మర్డర్ కానీ, దొంగతనం కానీ, లేకపోతే ఆ దేశానికి వ్యతిరేకంగా, రోమన్లకు వ్యతిరేకంగా మాట్లాడి అలాంటి నేరం చేస్తే నేరం అంటారు. ఏదైనా చిచ్చరు రేపితే అది అదొక నేరం అయిపోతుంది. కానీ యేసు ఏమి తప్పులు చేయలేదు కదా, ఇతను ఎందుకు మరణదండ విధించాలి, ఇతను మంచివాడు అని చెప్పి పిలాత్ చెప్తున్నాడు అక్కడ. ఆటకైనా 37 దెబ్బలేమో ఇస్తాడు ఆజ్ఞగా. అదే బ్రదర్, ఇప్పుడు యూదులంతా కూడా పట్టుబడతారు, ఈయన చంపేయండి మా కొద్దినా దేవుడు కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, పరలోకం అని చెప్తున్నాడు, ఇవన్నీ చెప్తున్నాడు మాకు. మాకు యహోవా పాత నిబంధనలు, పాత నిబంధనలు ఈ స్వర్గ నరకాలకు సంబంధించి ఏమి ఉండదు. అసలు మీరు పాత నిబంధన చదివినట్లయితే ఎక్కడ కూడా యహోవా చెప్పడు నేను స్వర్గాన్ని తీసుకెళ్తాను నరకాన్ని తీసుకెళ్తాను, ఆ కాన్సెప్ట్ పాత నిబంధనలు ఉండనే ఉండదు.
ఇప్పుడు మోషే చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, మోషే స్వర్గానికి వెళ్ళినట్టు లేదు. ఏలియా ఒక్కడే, ఆరోను ఏలియా ఇద్దరు ఉంటారు, వీళ్ళు ఒక్కడే స్వర్గానికి వెళ్ళి అది కూడా అగ్ని రథం వచ్చి తీసుకొని వెళ్తుంది వీళ్ళని. యోసేపును కూడా తీసుకు, యోసేపు కూడా చనిపోయిన వెంటనే తన పితరుల చేత చేర్చబడిన రాసింది కదా బైబుల్లో. లేదు లేదు, పితరుల చేత చేర్చబడిన అంటే పితరుల దగ్గరికి వెళ్ళాడని అంతేగాని డైరెక్ట్ గా శరీరంతో. బ్రదర్ బ్రదర్ ఒక నిమిషం నన్ను చెప్పనండి. డైరెక్ట్ గా శరీరంతో స్వర్గానికి ఇద్దరే ఇద్దరు ఉన్నారు. ఒకటి యేసు ప్రభు, ఇంకొకటి కాదు కాదు, అది తప్పు, అది పాత నిబంధనలో చెప్తున్నాను. అతని పేరు ఏలియా ఒకడు, ఆరోహను ఎవడో ఉన్నాడు అతను. వీళ్ళిద్దరే స్వర్గంతో శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. అది కూడా ఎలా ఉంటుందో తెలుసా బ్రదర్ మీకు? అక్కడ కూడా చిన్న కాంట్రవర్సీ ఉంటది. అయితే ఆకాశం నుంచి అగ్ని రథం వస్తుంటుంది, పెద్ద సుడిగాలి వస్తుంది అక్కడ. పెద్ద సుడిగాలి వస్తుంది. ఓకే, సుడిగాలి వచ్చినప్పుడు ఏమైతే ఇతను మాయమైపోతాడు అక్కడ నుంచి. వీళ్ళంతా అరే సుడిగాల్లో కొట్టుబడి అని చెప్పి వీళ్ళంతా ఎదుగుతుంటారు. ఎక్కడ పడిపోయాడు ఏలియా అని చెప్పి ఎదుగుతుంటారు. కానీ ఏలియా యొక్క శిష్యుడు అదంతా అక్కడ ఉండి అంతా చూసి నాకు నాకు అంటే నాకు స్పిరిట్ కావాలి. లాజిక్ ఆలోచించాలి బ్రదర్. అగ్ని రథం వచ్చింది, అక్కడ దిగాలి, దిగిలి ఏలియా దిక్కించుకొని వెళ్ళాలి, అప్పుడు వాళ్ళు స్వర్గానికి వెళ్ళినట్టు. ఒక సుడిగాలి వచ్చి కొట్టుకుపోతే అగ్ని రథం రావడం, అసలు అగ్ని రథానికి సుడిగాలికి సంబంధం ఏంటి? సుడిగాలి వచ్చి కొట్టుకుపోయాడు సుడిగాలిలో ఏలియా. ఇప్పుడు ఎలా ఉంటది అంటే, ఇప్పుడు నా కోసం బస్సు వచ్చింది అనుకో బ్రదర్, ఆ బస్సు వచ్చి ఆగితే నేను బస్సు ఎక్కినట్టు, ఇంకో బస్సు వచ్చిన కాదు బ్రదర్ నంబర్ చెప్తావా నాకు, నేను చూస్తే. ఇప్పుడు అది ఎక్కడో ఉంది బ్రదర్, అది ఎతకాలి, అది అంత ఇంపార్టెంట్ కాదని చెప్పి నేను నోట్ చేసుకోలేదు. అంటే సందర్భం చదివాను, బాగా గుర్తుంది నాకు. అదే అదే, ఇది ఒకటి. సరే ఇది పక్కన పెడదాం. అంటే స్వర్గంతో ఇద్దరు వెళ్ళారని చెప్పి పాత నిబంధనలో ఉంటుంది, కానీ నేను అందరినీ స్వర్గానికి తీసుకెళ్తాను చెప్పి యెహోవా పాత నిబంధనలు ఎక్కడా చెప్పలేదు. మంచి చెప్పలేదు, చెప్పలేదు అసలు. పాత నిబంధనలో స్వర్గ నరకాలని అసలు కాన్సెప్టే లేదు అసలు. చెప్పలేదు, అంటే వీడు చచ్చిపోతే మంచి చేస్తే స్వర్గానికి వెళ్తాడు, లేదా వీడు తప్పు చేస్తే నరకానికి వెళ్తాడు, కాన్సెప్టే లేదు అసలు పాత నిబంధనలో. కానీ యెహోవాను నమ్మిన వాళ్ళు మాత్రం పక్క వెళ్ళినట్టు రెండు మూడు తాండ్లు రాసింది. ఇప్పుడు చాలా మంది నమ్మారు కదా బ్రదర్. ఇప్పుడు అబ్రహాం కూడా నమ్మాడు, లోతు నమ్మాడు. అబ్రహాం వెళ్ళాడు కదా, ఇప్పుడు అబ్రహాం లాజర్ గురించి చేసే చెప్తాడు కదా అబ్రహాం. బ్రదర్ బ్రదర్ అబ్రహాం స్వర్గానికి వెళ్ళినట్టు పాత నిబంధన లేదు బ్రదర్. మరి నాకు తెలిసి, మీకు తెలిస్తే చెప్పండి, అక్కడ నేను చూస్తాను. యేసయ్య ఎక్కడో చెప్తాడు కదా ఈ లాజరు. యేసు చెప్పటం కాదు, లాజర్ కాదు, కాదు కాదు. మీరు గమనించాల్సింది ఏంటంటే పాత నిబంధనలు యెహోవా చెప్పాలి బలనోడు స్వర్గానికి వెళ్ళారని చెప్పి. అదేలే, నేను కూడా కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నా అక్కడక్కడ చదివేసి. అందుకే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బ్రదర్, ఈ బైబిల్ అంతా కూడా ఏంటంటే ఇది ఒక మాయ లాంటి, జనాల్ని మాయ చేసి ఈ పాస్టులు సంపాదించుకోవడం తప్ప ఈ బైబిల్లో నిజం అనేది లేదు అసలు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి బ్రదర్, అసలు మన కోసం ఇంక వేరే ఒకటి దెబ్బలు తింటాం ఏంటి? అది ఎలా సాధ్యం అసలు? మన ఇప్పుడు నేను ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తాను, లేకపోతే మీరు రేప్ చేసి చంపేస్తాడు, మీరు చేసిన పాపానికి అసలు యేసు ఎలా దెబ్బలు తిన్నట్టు? అదే అదే ఏ లెక్కన దెబ్బలు తిన్నట్టు? ఎందుకు దెబ్బలు తిన్నట్టు? ఇంకొక లాజిక్ నేను చెప్పనా? ఇప్పుడు మీరు చిన్నగా ఉన్నారు, మీరు బయటకు వెళ్ళి ఎవరితోనో కాస్త లుల్ అయింది మీకు, అప్పుడు వచ్చి మిమ్మల్ని అంటారా, మీ తల్లిదండ్రులు అంటారా? నన్నే అంటారు, లొల్లు అయితే నన్నే కొడతారు, నన్నే కొట్టుకుంటారు. నువ్వు చిన్నోడివి, నువ్వు చిన్నోడివి, మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ అమ్మ మీ బ్రదర్ చిన్నోడైనా సరే ఫస్ట్ నా మీదే దాడి జరిగింది, నన్ను నేను దొరకకపోతే అప్పుడు మా ఇంటికి వస్తారు. ఎలా అయినా సరే ఇప్పుడు పెద్ద ఇంటి పెంపకాన్ని బట్టి అది ఇప్పుడు సరే, ఇప్పుడు అది అది మనం ఎలాగంటే అది తల్లిదండ్రుల బాధ్యత కాబట్టి. అక్కడ ఏసుకేం బాధ్యత? ఇప్పుడు నేను ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే చెప్తున్నా బాధ ఏసు ఎలా సంబంధం ఏంటి చెప్పు బ్రదర్? నాకు ఇదంతా వద్దు. నేను ఒక అమ్మాయిని రేప్ చేసి గొంతులో కత్తి పెట్టి దిచ్చి చంపేస్తాను, అమ్మాయిని రేప్ చేసిన తర్వాత మెడకాయ కోసేస్తాను, నేను చేసిన పాపానికి ఏసుకు సంబంధం ఏంటి? ఇక్కడ నాకు ఏసు దెబ్బలు ఎందుకు తిన్నాడు దానికి క్లారిటీ ఇవ్వండి మీరు. ఇక్కడ మానవుని మట్టి నుండి తయారు చేశాడు అని బైబిల్లో ఆదికాండంలో చెప్తాడు కదా. ఓకే సూపర్, అవును బ్రదర్ అవును. అలా దేవుడు ఇప్పుడు తన చేతిలో తయారయ్యాం, ఎందుకంటే మనుషులం కాబట్టి తనకుంది అధికారం. మన తల్లిదండ్రుల మీద మనకు ఎలా హక్కు ఉందో దేవుడికి మన పైన అలా హక్కు ఉంది. ఇప్పుడు మనం పాపాలు చేస్తే మనం తెలియక చేస్తున్నాం చాలా మందికి. ఇప్పుడు నేనైతే క్రిస్టియన్ని, ఇది అది అని మొత్తం తెలుసు సపోజ్ అనుకుందాం, కానీ హిందువులకు తెలియదుగా. చాలా మంది హిందూ అన్నయ్యలు చాలా అంతమంది
ఈ భూమి మీద చాలా మంది గోండాలు వ్యభిచారులు ఇంకా చాలా మంది బ్రదర్, ఉన్నారు కదా. నేను అడిగింది, నాకు ఇంకా సమాధానం రాలేదు. నేను ఒక అమ్మాయిని రేప్ చంపేస్తే నేను ఆ అమ్మాయి ఎంతో బాధపడుతుంది, రేప్ చేసేటప్పుడు గాని చంపేటప్పుడు గాని. నేను చేసిన పనికి యేసుకి ఎలా సంబంధం అని అడుగుతున్నా, దాన్ని స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. ఈ అమ్మాయి బాధ అనుభవించింది, ఈ అమ్మాయి అనుభవించింది, నేను కాదు బాధ అనుభవించింది. ఈ బాధ అనుభవించింది నేను కాదు, నేను ఆనందంగా దాన్ని పొడిచి చంపేశాను. ఈ బాధ అంతా ఈ అమ్మాయి అనుభవించింది. అదే యేసుకి నేను చేసిన తప్పుకు సంబంధం ఏంటి? యేసు అన్న, ఇప్పుడు నేను చెప్తా నీకు అర్థమయ్యేటట్టు. ఇప్పుడు యేసు ఒక మాట అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నాయందు తప్ప తండ్రి రాజ్యానికి ఎవడునో అర్హుడు కాదు అని చెప్పాడు కదా. ఈ యెహోవా అనే దేవుడు, ఇప్పుడు యేసు దేవుని కుమారుడే నువ్వు అన్నట్టు, యేసు దేవుని కుమారుడే, యెహోవా అనే ఆయన, ఆయనకు పాపం అంటే ఎలర్జీ, ఆయన పాపము ద్వేషిస్తాడు ఆయన, తెలుసు కదా నీకు. ఆయన బైబుల్లో ఉంటుంది, ద హోలీ బైబుల్ అని బైబుల్ మీద రాసి ఉంటుంది. ఈ యెహోవా అనే ఆయన పాపాన్ని దూరం పెడతాడు అన్నట్టు. పాపాత్ములు అంటే ఆయనకు నచ్చదు. కానీ కొంతమంది ఏం చేశారంటే, కొంతమంది తెలియక, కొంతమంది తెలియక పాపం అంటే ఏంటో తెలియక కొంతమంది. బ్రదర్ బ్రదర్ నేను అడిగింది అది కాదు, మీరు ఏదో చెప్తున్నారు అది కాదు. నేను చేసిన తప్పుకు యేసుకు సంబంధం నా స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. అదే మరి లాస్ట్ లో వస్తుంది మీకు లాజిక్, కొంచెం కొంచెం అర్థం చేసుకోండి, కొంచెం మీ మైండ్ లోకి ఎక్కుతుంది అంటే మొత్తం ఎక్కిపోద్ది, దెబ్బ ఎక్కిపోద్ది అంతే. చెప్పండి చెప్పండి. ఈ యెహోవా నాయనకు పాపం అంటే ఎలర్జీ. కానీ పాపాత్ములు ఉన్నారు ఈ భూమి పైన, చాలా మంది పాపాలు చేసిన వాళ్ళు ఉన్నారు, పాపాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళకి తెలియకుండా చేశారు కదా పాపాలు. మరి ఆయన దగ్గరకు పోవాలంటే, స్వర్గానికి పోవాలంటే దారి ఎట్లా? అర్థమైందా? అడిగింది క్వశ్చన్ దానికి మీకు సంబంధం. ఇప్పుడు నేను ఈ అమ్మాయిని హింసించిన తప్పుకి యేసుకి ఏమి సంబంధం, ఎలా సంబంధం అని అడుగుతున్నాను. అదే మరి దెబ్బ నాకో, ఇప్పుడు నా కోసం దెబ్బలు తిన్నాడని చెప్పాడు. నేను ఒక రేపు చేస్తే ఏ పాస్టర్ దగ్గరికి వెళ్తే పాస్టర్ ఏమన్నాడు, నీ కోసం యేసు దెబ్బలు తిన్నాడు అని చెప్పాడు. అది అసలు ఎలా రిలేషన్, ఆ రిలేషన్ ఎలా ఉంది? నాకు యేసుకి అని అడుగుతున్నాను నేను. అది దాన్ని స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. ఇప్పుడు నేను హింసించబడిన అమ్మాయి కోసం అంటే, నా చేత హింసించబడిన అమ్మాయి కోసం యేసు చచ్చిపోయాడు అంటే అర్థం ఉంది. నేను తప్పు చేస్తే ఆ తప్పు దేవుడు ఎలా కాస్తాడు? మీకు లాజిక్ అర్థం చేసుకోండి. ఇక్కడ నేను ఈ అమ్మాయిని గొంతు కోసి బలవంతంగా రేప్ చేసి కాళ్ళు చేతులు నరికి గోతంలో చుట్టి కాలంలో పడేశా. అదే పడేశారు. ఈ ఇక్కడ శిక్షించబడ్డ అమ్మాయికి న్యాయం జరగాలి, చేసిన న్యాయం జరగటం కాదు. ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ అదే. అదేలే, ఇప్పుడు శిక్షించబడిన ఈ అమ్మాయికి దేవుడు ఏం న్యాయం చేస్తున్నాడు? దేవుడు ఎవడికి నాకు న్యాయం చేస్తాడో, దేవుడు ఈ అమ్మాయికి న్యాయం చేస్తాడో? దేవుడు అనేవాడు, దేవుడు దేవుడు ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చేవాడు. నువ్వు శరీర పరంగా కింద అమ్మాయిని పొడి చంపేశావు, ఇక్కడ నిన్ను పట్టుకొని ఇక్కడ అందరూ ఆ కోర్టులోకి తీసుకుపోయి నిన్ను జైల్లో వేసేసి నీకు మరదాన్ని వేసేయచ్చు. కానీ అక్కడ కూడా శిక్ష ఉంటది కదా దేవుడి దగ్గర. అవును, అక్కడ అక్కడ చేస్తాడు, అక్కడ అడుగుతాడు, ఇలా చేసావు కదా, నే ఇచ్చిన జన్మాన్ని ఇంత మంచి జన్మాన్ని ఇట్లా పాడు చేసుకున్నావు కదా, దీనికి సమాధానం ఏంటి అన్న అని అడుగుతాడు అక్కడ దేవుడు. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే, బ్రదర్ వినండి, మీరు అడిగారు దేవుడు నన్ను అడుగుతు, నేను చెప్పి చర్చి పాస్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను తప్పు చేశాను, మారు మనసు పొంది యేసు నమ్ముతానని చెప్తా. అప్పుడు ఏమంటాడు, సరే బ్రదర్ సూపర్, మీరు యేసు నమ్మారు కాబట్టి మీ పాపాలని క్షమించబడుతున్నాయి, మీరు చర్చిలో ఒప్పుకున్నారు కాబట్టి బాప్టిజం తీసుకుంటాను నేను, తర్వాత ఇంకే తప్పు చేయను నేను, ఓకేనా? నువ్వు మనసు పూర్తిగా నీ మనసులో అనుకోవాలి. అదే బ్రదర్, నేను అదే మనసు పూర్తిగానే యేసు నమ్మేసి నేను పాపం చేయటం మానేస్తాను, బైబుల్ ప్రకారం జీవిస్తాను. అది ఎలా పోయిందో తెలియదు, ఎలా అయిపోయిందో తెలియదు, తెలియదు. అబద్ధం ఆడను, నీతిగా బతుకుతాను. ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్తాను కదా బైబుల్ ప్రకారం, స్వర్గానికి పోతాను. సూపర్. మరి ఈ అమ్మాయి జరిగే న్యాయం ఏంటి ఇక్కడ? ఈ అమ్మాయి హింసించబడి, వీళ్ళ తల్లిదండ్రులు బాధపడి, వీళ్ళ చుట్టాలు బాధపడి, వాళ్ళ అన్నదమ్ములు బాధపడి ఎంతో బాధపడతారు. మరి యేసు ఈ అమ్మాయికి ఏమి న్యాయం చేస్తాడు? చేస్తాడు యేసు న్యాయం, కన్ఫర్మ్. ఆ అమ్మాయి హిందువు కదా, హిందువులు నరకానికి పోతారు కదా బైబుల్ ప్రకారం, యేసు ప్రభు నమ్మకపోతే. ఇప్పుడు నేను స్వర్గంలో ఉంటే ఈ అమ్మాయి నరకంలో ఉంటుంది, ఎందుకంటే ఈ అమ్మాయి యేసు నమ్మలేదు, నమ్మకుండా చచ్చిపోయింది, నరకానికి వెళ్ళిపోద్ది. నేను బైబుల్ ప్రకారం బాప్టిజం పొంది యేసు నమ్ముకున్నాను కాబట్టి నేను స్వర్గానికి వెళ్ళిపోయా. అదేలే, ఇది ఎంత మడుకు న్యాయం? ఇప్పుడు ఎలాగంటే, నేను ఒక మినిస్టర్ కొడుకుని, అదే అదే నాకు అర్థమైంది పాయింట్, నేను ఈ అమ్మాయి ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే మినిస్టర్ కొడుకు కాబట్టి నీకు శభాషణ మంచి చేసావని చెప్పి నాకు దండం పెట్టేశారు ఊళ్ళో వాళ్ళంతా.
అదేలే మీరు అడిగింది నాకు మొత్తం అర్థమైపోయింది. మీరు స్వర్గానికి పోతారు ప్రభుని నమ్ముకుని, కానీ ఆ అమ్మాయి సంగతి ఏంటి అని అంటున్నారు. ఆమె హిందూ, ఆమె హిందూ, ఆమె సంగతి ఏంటి, మరి ఆమెకు స్వర్గం లేదా అని అడుగుతున్నారు ఇప్పుడు మీరు నన్ను. బైబిల్ అదే చెప్తుంది, యేసు ప్రభు నమ్మి బాప్టిజం తీసుకుంటేనే స్వర్గం, లేదా ఎవరికైనా నరకమే. బైబిల్ అది చెప్పింది కదా. ఇక్కడ యేసయ్యని సిలువ వేసేటప్పుడు ఆయన ఆయన అరిచి చచ్చిపోతాడు కదా. ఎందుకు అరుస్తాడు బ్రదర్? ఆయన వచ్చింది, ఆయనకి తెలుసు నేను చనిపోవడానికి వచ్చానన్నప్పుడు ఆయన ఎందుకు అరుస్తాడు? అదే సిలువ మీద ఏదో అది నాకు పెద్దగా ఐడియా లేదు. లాభా సమస్తామి అంటాడు, అది దేవా దేవా నా చేయి ఎందుకు విడిచావు అంటాడు. ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించాలి, నేను చావటానికే వచ్చినప్పుడు మళ్ళీ నా దేవుడు నా దేవుడు నా చేయి ఎందుకు విడిచావు, నేను చచ్చిపోతానన్న మాట ఎందుకు అంటున్నాడు ఆయన? మానవునికి మోక్షం లేదు కదా ఆయన చచ్చిపోకపోతే. ఇప్పుడు నేను చేసిన తప్పుకు ఆయనకేం సంబంధం? ఎలా బ్రదర్ చెప్పండి, నేను చేసిన తప్పుకు ఆయనకి సంబంధం ఏంటి? ఒక దేవుడిగా మానవుడు తెలియక తప్పు చేస్తే దాన్ని సరిదిద్దాలి మానవునికి. అవును, ఆయన చచ్చిపోకుండానే సరిదిద్దచ్చు కదా. ఆయన నా కోసం ఎందుకు చచ్చిపోయాడు? నేను చేసి నేను ఆనంద ఇప్పుడు నా మూలకంగా బాధపడిన అమ్మాయి కోసం చనిపోతే ఆయన అర్థం ఉంది, ఎందుకంటే పాప అమ్మ హింసించబడి చంపింది కాబట్టి. ఆయన ఈ అమ్మాయి కోసం ఆయన చనిపోయాడంటే నేను నమ్ముతా. నేను ఆనందంగా రేపులు చేసి ఆ అమ్మాయిని చంపేసి నేను ఆనందపడుతుంటే నా కోసం ఏసు చనిపోవటం ఏంది? అంటే ఇప్పుడు దుర్మార్గులకి దుష్టులకే ఏసు కొమ్ము కాస్తున్నాడా? మంచి వాళ్ళ కొమ్ము కాయడా దేవుడు హింసించబడ్డ వాళ్ళకి? అందరికి ఉంటాడన్న దేవుడు. ఎక్కడుంది బ్రదర్ చూపించండి, యేసు నమ్మని వాళ్ళు స్వర్గానికి వెళ్తారని మీరు బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించి నేను ఒప్పుకుంటా. మార్కు 16:16, నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వాడు శిక్షించబడను. మరి దీనికి ఏం చెప్తారు చెప్పండి బ్రదర్. మార్కు 16:16 మీరు చదవండి. మార్కు 16:16, నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వాడు శిక్షించబడను. ఈ అమ్మాయి హిందూ అమ్మాయి నమ్మలేదు, ఈ అమ్మాయి స్వర్గానికి ఎట్లా వెళ్తుంది? అదే ఇప్పుడు ఆడ యేసు ఒలిలియ దిలి అని చెప్పారు కదా ఇప్పుడు ఇందాక ఏదో అంటే దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావని. సారీ అన్న నేను పూర్తిగా చదవలేదు బైబుల్. ఆడ అలానే ఆయన ఆయన మా ఆత్మ విడిస్తాడు అన్నట్టు. అప్పుడు బ్రదర్ నేను నా మాట అర్థం కావట్లేదు మీకు. ఇప్పుడు హింస ఇప్పుడు నేను తప్పు చేసి నేను ఆనందపడి నేను బాగా ఎంజాయ్ చేసిన వాడిని, నా కోసం ఏ చనిపోవటం ఏంది? పాపం వీళ్ళేమన్నా హింసించబడిన స్త్రీలు గాని, లేకపోతే నేను ఒకళ్ళ ఇంట్లో దోచుకుంటే వాళ్ళ ఇంట్లో అడ్డ వచ్చిన వాళ్ళని చంపేసి వాళ్ళని దోచుకుంటే నా కోసం దేవుడు రావటం ఏంది? మరి వాళ్ళు హింసించబడిన వాళ్ళ కోసం ఎవరు వస్తారు? వాళ్ళకుంది సువార్త ఈ భూమి మీద ఉన్నట్టే, దాంట్లో నరకంలో కూడా ఉంది సువార్త. ఈడ యేసు ప్రభు చచ్చిపోయి శిలువ మీద చచ్చిపోయి ఎవరెవరైతే యేసు నమ్మని వాళ్ళు ఉన్నారో ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించబడును, నమ్మినవాడు రక్షింపబడును. ఎక్కడెక్కడ స్వర్గంలో ఎవరు సువార్త ప్రకటించాలి? యేసే వెళ్ళాడు అక్కడికి. స్వర్గంలో ఎవరు లేరు కదా బ్రదర్ అక్కడ సువార్త ప్రకటించడానికి. అదే అదే నరకం నేను స్వర్గం అంటున్నా నరకం. నరకంలో ఏమో బ్రదర్ నేను చెప్పేది అయితే నాకు సాటిస్ఫైగా ఆన్సర్ లేదు. ఎందుకంటే మనందరం ఇప్పుడు ఒక మీరున్నారు బ్రదర్, ఒక అమ్మాయి ఏదో రేప్ చేసి పడి చంపింది, మీరు ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి క్యాండిల్స్ పట్టుకొని తిరుగుతారా? లేదా రేప్ చేసినోడు క్యాండిల్స్ పట్టుకొని మీరు తిరిగి శాంతి ధర్మ ఆ రేప్ చేసినోడు శాంతి కరగాలి వాడికి ఉరిశిక్ష రద్దు చేయాలని చెప్పి తిరుగుతారా మీరు? 100% మేమైతే రెండు సైడ్లో ఆలోచిస్తాం. ఇప్పుడు మొన్న జరిగింది కదా ఒక రీసెంట్ గా ఒక చిన్న పిల్లని రేప్ చేయటం. మరి ఇప్పుడు ఇప్పుడు మనం పని చేద్దాం బ్రదర్, మీరు ఏసు మన ఏసు కోసం పాపుల కోసం వచ్చాడు కాబట్టి మనం ఆ రేప్ చేసినోడు కోసం మనం క్యాండిల్స్ పట్టుకొని రేపు తిరుగుదాం మన క్రైస్తవులంతా. మరి దానికి రెడీ అంటే చెప్పండి, ఆ రేప్ చేసినోడు కోసం మనం క్యాండిల్స్ పట్టుకొని ఊరేగిద్దాం. ఆ వాడు మారు మనసు పొందాలి, వాడు మంచిగా ఉండాలి, ఆ ప్రభు ఇన్ని క్షమిస్తాడని చెప్పి మనం ఒక ర్యాలీ చేద్దాం. ఇప్పుడు ఇప్పుడు అటు వాడు బాగుండాలంటే ఇక్కడ చిన్న పాప బాగుండాలంటే ఇక్కడ వాడు చెడిపోయాడు. ముఖ్యంగా వాడు చెడిపోవడానికి గల కారణం ఏంది? సినిమాలు సీరియళ్లు ఈ లోకం ఎలా ఉంది ఇప్పుడు? వాడు వాడు ఎందుకు చెడిపోయాడు మనకైతే అనవసరం. తప్పు అనేది చేయకూడదు ఎవడో కూడా. వాడు సినిమాలు చూశాడా, షికార్లకు వెళ్ళాడు, మనకు అనవసరం. సమాజంలో బతుకుతున్నప్పుడు మనం తప్పులు అనేది చేయకూడదు. తప్పు చేసినప్పుడు శిక్ష అనేది కంపల్సరీగా ఉండాలి. క్షమాపేక్ష ఎలా ఉంటుంది తప్పు చేసినోడికి? అది ఎట్లా అసలు ఏ రకంగా తీసుకోవాలి? ఇప్పుడు నా కోసం ఏసు రక్తం గాటి, నేను ఒక అమ్మాయి రేపు చంపేస్తే నా కోసం ఏసు రక్తం గార్చాడు, అసలు ఎందుకు గార్చాలి? నేను తప్పు చేసిన కోసం ఎందుకు గార్చాలి? హింసించబడిన వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు బాబు వీళ్ళు నా కోసం హింసించారు, హింసించబడిన వాళ్ళ కోసం నేను భూమి మీదకి వచ్చాను అని చెప్పాలి ఆయన.
అయితే ఇప్పుడు ఎలా జరిగి తప్పు చేసిన శిక్షించబడాలి అంటున్నారు మీరు? ఖచ్చితంగా బ్రదర్, తప్పు చేసిన అదే వాడిని శిక్షించబడకపోతే ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు క్రిస్టియానిటీ దేశాలు చాలా ఉన్నాయి బ్రదర్, మీరు ఒకసారి చూడండి అమెరికా, ఇంకా పోతే బెత్లెహేము, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. అక్కడంతా కూడా క్షమాపిక్ష అనేది ఉండదు, తప్పు చేసిన నరికి అవతల పడేస్తారు, శిక్ష వేస్తారు. ఇండియాలో కంటే ఇంకా ఇతర దేశాల్లోనే శిక్షలు ఎక్కువ ఉన్నాయి బాగా. మరి అక్కడెక్కడ కూడా ఒక క్షమాపిక్ష గాని అట్లాంటి ఏం లేవు కదా, క్రైస్తవ దేశాల్లో క్షమాపిక్షలు లేవు. అదేలే, మరి బైబుల్ ప్రకారం మనం క్షమాపిక్ష తీసుకుని దీని వల్ల నష్టపోవటం తప్ప లాభం ఏముంది మనకి? ఇప్పుడు తప్పు చేసిన వాడిని శిక్షిస్తేనే రెండోవాడు చేయకుండా ఉంటాడు, తప్పు చేసిన వాడిని వాడు వాడు క్షమించేస్తే ఇంకా రెండోవాడు కూడా తయారవుతాడు తప్పు చేయడానికి. అదేలే, కాబట్టి ఈ బైబుల్ కాన్సెప్ట్ రాంగ్ బ్రదర్. అదే పాపుల కోసం నేను వచ్చానంటే ఆ బైబుల్ ఎక్కడ ఉంటది, ఏమయ్యా నువ్వు పాపులతో శుంకర్లతో తిరుగుతున్నావు అని చెప్పి ఒకళ్ళు వచ్చి అడుగుతారు. ఆయన చెప్తాడు నేను పాపులో పిలవచ్చుతను గాని నీతిమంతులు పిలవరాలేదని చెప్తాడు ఆయన. అదేలే, ఇప్పుడు పాపులతో మనకేం ప్రయోజనం బ్రదర్? మీరు ఇప్పుడు మీరున్నారు బ్రదర్, మీరు చెడు స్నేహితులతో తిరుగుతారా మంచి స్నేహితులతో తిరుగుతారా? నేను మంచి స్నేహితులతోనే తిరుగుతాను. వాడు రోజు తాగి మందు కొడతాడు, వాడితో మీరు స్నేహం చేస్తారా? మరి ఏ సరే చేస్తున్నాడు అక్కడ? చెడిపోయిన వాళ్ళ కోసం నేను వచ్చానంటాడు, వాళ్ళని రక్షించడానికే వచ్చానంటాడు. ఆయన మంది ఎక్కడ తాగాడు? తాగాడు తాగాడు, మనిషి కుమారుడు తెలుగుతూ వచ్చాడు గనక ఇతను తాగుబోతాని చెప్పి అంటారని ఉంటుంది బైబిల్లో. మీకు రిఫరెన్స్ చూపించమంటే చూపిస్తాను నేను. చెప్పండి అన్న ఒకసారి, నేను వెళ్ళి చూస్తా ఒకసారి. బైబిల్ ఉందా మీ దగ్గర? నా దగ్గర యాప్ ఉంది. యాప్ ఓపెన్ చేయండి బ్రదర్. ఓపెన్ చేస్తాను. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, నేను తీయాలి బైబిల్ తీస్తాను. ఒక్క నిమిషం, మెల్లగానే తీసుకోండి. మీరు ఎక్కడ చూసారు ఇది? ఏది? అదే నేను ఏదో పెట్టారన్నారు కదా వీడియో, ఏదో వీడియో అది. అదే నేను మొన్న స్క్రోల్ చేస్తుంటే వీడియోలు మీ వీడియోలు కనపడ్డాయి. అలానే అలానే ఏసయ్య గీసయ్య ఎవరు ఆయన కొత్తగా, అంటే నా పక్కన ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళంతే వాళ్ళు జస్ట్ వాళ్ళకు బతకడానికి వేరే మార్గం అంటే ఏమంటే 11-19 తీయండి బ్రదర్. మీరు ఒక్క నిమిషం, మత్తయి 11-19 తీసి ఒక్కసారి చదవండి, అక్కడ ఏముందో. మత్తయి 11-19 ఒకసారి అక్కడ తీసి చదవండి. మనుష్య కుమారు తినిచి త్రాగుచు వచ్చెను కనుక ఇదిగో వీరు తిండి బోతూ మధ్య పానీయు సుంకరు లాకును పాపులకును స్నేహితుడని వారుచున్నారు. జ్ఞానము జ్ఞానమని దాని క్రియను బట్టి అనేక ప్రాచీన ప్రతులలో దాని పిల్లలు బట్టి అని పాఠాంతరము తీర్చబోతున్నాను. అవును ఉంది ఇక్కడ. మత్తయి 11-19 తీయండి బ్రదర్ ఒకసారి. చదివారా? చదివాను. మనుష్య కుమారుడు తినుతూ త్రాగుచు ఉందన్న ఇక్కడ, మీరు చెప్పినట్టే ఉంది. త్రాగుచు వచ్చును కనుక ఇదిగో వీడు తిండిపోతు అంటున్నారు, మద్యపానులు శుంకరులకు పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. అనుచున్నారు అన్న మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ శాస్త్రులు అనుచున్నారు అనుంది. ఆయన కాదు, నేను చదువుతాను విను బ్రదర్. ఇది ఏసే స్వయంగా వాళ్ళతో ఎవరితో చెప్తున్నాడు, ఏసు అనే అతను అక్కడ కూర్చున్న వాళ్ళతో చెప్తున్నాడు.